థ్యాంక్ యూ సీఎం జగన్ సార్. ఇప్పుడు ఇది బాగా ట్విట్టర్లో మారుమోగిపోతుంది ఈ ఒక్క పదం. దీన్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలన్నింటికీ ఏదో ఒక రూపంలో అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇదే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అంటే పార్టీలకు అతీతంగా పలువురు ఆయన మీద సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం నిజంగా ఒక చర్చనీయాంశమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే ఒక పక్క లాక్డౌన్, ఒక పక్క కరోనా కట్టడి, ఇంకో పక్క అనుకోని రూపంలో ఎదురైన ఒక రకంగా ఇవన్నీ కూడా అనుకోని రూపంలోనే ఎదురయ్యాయి. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ కంపెనీ లీక్, అక్కడ దాదాపు 12 మంది మరణించడం కనీ విని ఎరుగని రీతిలో ఆ ప్రమాద బాధితులకు, ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పరిహారం అందించడం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేగవంతంగా పెద్దగా టైం తీసుకోకుండా నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవడం అనేది నిజంగా అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక్కడే ఆయనకి చాలా అంటే కృతజ్ఞతలు తెలపడం, అక్కడ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఆయనకి ట్విట్టర్ వేదికగా చాలా ట్వీట్లు పెరిగిపోతున్నాయి. అంటే మొత్తంగా 3 రోజుల్లో ప్రజలందరూ ఈ విషయాన్ని మర్చిపోయేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేశారు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోపక్క ఈ కరోనా లాక్డౌన్, నిత్యావసర వస్తువులు దొరక ఇబ్బందులు, ఆ ఇబ్బందులు కూడా క్లియర్ చేశారు. ఎక్కడెక్కడ ధరలు పట్టిక పెట్టి తక్కువ ధరలకే అమ్మాలి, మొదట్లో దళారులు చేతివాటం ప్రదర్శించే పని చేసినా వెంటనే దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చి పీడీ యాక్ట్ అమలు చేస్తామని చెప్పి చెప్పడం, దాంతో అన్ని దారిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏదో అక్కడక్కడ కాస్తంత ఎక్కువ ధరలే ఉన్నా సరే అది ప్రజలు కొనలేనంత ధరలు అయితే ఏం లేవు. ఇక నిత్యావసర వస్తువుల విషయం పక్కన పెడితే సంక్షేమ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయంలో కూడా అదే టైంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వస్థలాలకు తీసుకొచ్చే పనులు కూడా చకచకా పూర్తి చేయడం. ఇప్పటికే బస్సులు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే అంతర్జాతీయ విమానాల ద్వారా పక్క దేశాల నుంచి చాలామందిని తీసుకురావడం, వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి పంపించిన తర్వాత ఇళ్లకు పంపించడం, అలాగే శ్రామిక్ రైలు ద్వారా ఇప్పటికే చాలామంది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు, వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడం, ఇదంతా అంటే మొత్తంగా హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ఏపీకి రావడానికి మొత్తం 13,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ 2-3 రోజుల్లో వాళ్ళందరినీ ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. అలాగే బెంగళూరు, చెన్నై నుంచి కూడా వాళ్ళందరికీ ప్రత్యేక సర్వీసులు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఆ 13,000 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని అభినందిస్తున్నారు. అంటే ఎక్కడ ఏ విషయం పెండింగ్లో పడకుండా ఇది ఉంది ఇది ఉందని చెప్పి దాన్ని ఏదో ఒక దాన్ని పక్కన పెట్టేయకుండా అందరికీ సమన్యాయం చేస్తూ సమన్వయంతో ముందుకు వెళ్తూ పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ ఈ థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.